గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము 365 అనుదిన ధ్యానములు అనే ఒక భయపడకుడైన సిరీస్ ద్వారా మరి ఒకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన స్వరమును గురించి 29వ కీర్తన మీరు మొత్తం చదివినట్లయితే ఎంతో ప్రభావము కలిగినది. దేవునికి స్తోత్రములు. ఆయన నోటి మాట చేత సమస్తమును కలిగించినానని చెప్పేసి ఆదికాండం 1వ అధ్యాయము మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కలగజేసినాడు. ఆ మాట మనకు బయలుపరుస్తున్నాడు. ఆ మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? భయపడకుడి, దిగులు పడకుడి, చింతించకుడి, కలవర పడకుడి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రమంలోనే ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ దినము ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కలవరపడుతున్నావో, నీ కుటుంబమును గురించి, ఉద్యోగమును గురించి, భవిష్యత్తును గురించి, పిల్లలను గురించి, అలాగే నీ ఆరోగ్యమును గురించి, నీ యొక్క ఆయుష్ను గురించి, వీటన్నిటిని గురించి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువే తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము 2 సమూయేలు 6:11 అండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును తన ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఒబేదెదోము అనే వ్యక్తి ఆయన యాజకుడుగా ఉంటున్నాడు. ఈయన యాజకుడు. ఆ యాజకుడు ఈ యొక్క యాజకుని ఇంటిలో మందసం ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దీనికంటే ముందు మనం చూసినట్లయితే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ప్రజల మీద దాడి చేసినప్పుడు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులంతా కొంచిపోయినప్పుడు, వాటి అన్నిటితో పాటు ఏం చేస్తారంటే ఈ యొక్క మందసమును కూడా తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి దానిని ఎక్కడ పెట్టాలో వారికి అర్థం కాకుండా వారు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఆ యొక్క వారి దేవాలయంలో పెడతారు. వారి దేవాలయంలో పెట్టినప్పుడు తెల్లారేసరికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహము రెండుగా కూలిపోయి బోర్లా పడిపోతుంది. మళ్ళీ తెల్లారి వచ్చారు, ఇలాగ ఎవరు చేసినారని చెప్పేసి మళ్ళీ నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత అప్పుడు తల తెగిరి కింద పడిపోతుంది. కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయుల దేశంలో మొత్తం వారందరికీ శరీరంలో స్కిన్ డిసీజెస్, అలాగే గడ్డలు అవుతాయి, కురుపులు అవుతాయి. ఇవన్నీ కూడా వారు భయంకరమైన స్థితిలోనికి వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ యొక్క మందసము మాకొద్దు అని చెప్పేసి ఏం చేస్తారంటే వారు తీసుకొని వచ్చి ఇక్కడ మందసాన్ని ఎక్కడ ఎవరికి ఇక్కడ ఉభయదేదోము ఇంటి దగ్గర వారు వదిలిపెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికంటే ముందు దావీదు కూడా తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే వారు ఆ యొక్క మందసం తీసుకొని వస్తుంటే ఎడ్ల కాలు జారుతుంది. ఆ యొక్క కచ్చరంలో తీసుకొని వస్తూ ఉంటారు. ఎడ్ల బండిలో తీసుకొని వస్తుంటే ఆ ఎడ్ల బండిలో ఉన్నటువంటి ఆ యొక్క మందసం జారిపోతూ ఉంటే ఉజ్జా చేయి పెట్టి ఆ పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు జారిపోతున్నదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఉజ్జా అక్కడనే చనిపోతాడు. చనిపోయిన తర్వాత భయపడతాడు. ఎవరు? దావీదు. భయపడి ఆ యొక్క మందసమును ఒబేదెదోము ఇంటిలో ఉంచుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క యాజకుడైనటువంటి ఒబేదెదోము ఇంటిలో ఉంచినప్పుడు అయితే ఆ యొక్క యాజకుని ఇంట్లో ఉన్నటువంటి ఆ మందసమును బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఎలాగూ దీవించి ఆశీర్వదించాడో మనం ఇక్కడ కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. 9వ వచనం నుండి నేను మీకు చదువుతాను చూడండి. ఇక్కడ 2వ సమూయేలు 6:9 నుంచి, ఆ దినంన యెహోవా మందసము నా యద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోని తన యద్దకు తెప్పింప నొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగినంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి ఆ మందసమును
ఉబోదేదం ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునక ఆ యొక్క మందసము ఉబోదేదం ఇంటిలో ఉన్నందుకు ఆ 3 నెలలు కూడా దేవుడు అతనిని, అతని ఇంటి వారిని, అతనుకు కలిగిన సమస్తమును కూడా, అంటే 3 రకాల బ్లెస్సింగ్స్, ద సింగిల్ ఈ యొక్క మందసమును వారి గృహంలో ఉంచినందుకు వారు బహుగా ఆశీర్వదింపబడ్డాడని అక్కడ మనం వాక్యంలో చూడవచ్చు. ఈ దినము ఇదే వాగ్దానము ద్వారా మనము బలపరచబడదాం. యెహోవా ఉబోదేదమును, ఇక్కడ చూడండి, ఉబోదేదమును అతనిని, అతని ఇంటి వారి నందరిని, ఇంటి వారిని, అలాగే అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదిస్తున్నాడు. 3 రకాల బ్లెస్సింగ్ అండి. అతనికి ఆశీర్వాదం కావాలి, అతని కుటుంబం, అతనికి కలిగిన వారందరికీ ఆశీర్వాదం కావాలి, అలాగే వారికి ఉన్నటువంటి అన్నిటికీ కూడా అతనికి కలిగిన దానిని అంతటిని కూడా ఆశీర్వదిస్తున్నాడట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటి దీవెన కావాలని మనం కోరుకోవాలి. అలాంటి దీవెన కొరకు ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. కావాలి కావాలి కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి ప్రభువా మాకు అని చెప్పేసి అంటున్నారు. కానీ మందసము నీ గృహములో ఉంటుందా? మందసము నీ యొక్క ఇంటిలో ఉంటుందా? మందసము నీ యొక్క హృదయములో ఉంటున్నదా? ఆ మందసము, దేవుని యొక్క మందసము నీ హృదయంలో ఉండాలి. దేవుడే నీ లోపల ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా దీవింపబడతావు. అందుకని దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అని చెప్పేసి 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనం రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. ఆ మందసము దగ్గర సేవ చేసే సేవకులమై ఉన్నాం. ఆ మందసం మన గృహంలో ఉండాలి, మన ఇంటిలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే దేవుడు మనల్ని అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అవునండి, ఆ మందసము నీ గృహంలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. మరియు అతడు, నీ జీత మింతని అతనితో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చదనను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకెట్లు కొలువు చేసిద్దునో, నీ మందలవ యొద్ద ఎట్లుంటినో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడూ సాంపాద్యము చేసుకుందు ననెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అన్నను మోసం చేసినాడు యాకోబు, తండ్రిని మోసం చేసినాడు. మోసం చేసి ఆ ఆశీర్వాదాలు పొందుకొని అన్న చంపుతాడేమని భయపడి పరిగెత్తుకొని మామ దగ్గరకు వచ్చినాడు. మామ దగ్గరకు వచ్చి వెట్టి చాకరీ చేస్తూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు, మామ ఏం చేస్తున్నాడు, జింత జీతం ఇంత అంతా అని ఏం చెప్పట్లేదు. పని అయితే చేయించుకుంటున్నాడు. 7 సంవత్సరాలు సేవ చేసినందుకు ఒక బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడు. మళ్ళీ ఇంకొక ఆమె కావాలంటే ఆమె కోసం మళ్ళీ 7 సంవత్సరాలు చేసినాడు. పిల్లల్ని అన్నాడు, గొర్రెల్ని కాసినాడు. అయితే అక్కడ ఏమంటున్నాడు అంటే, నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, నేను ఎప్పుడైతే నీ గృహంలోనికి వచ్చినానో అప్పుడు నిన్ను అభివృద్ధి పొందావు, బహుగా అభివృద్ధి పొందినావు. దేవుడు నిన్ను కూడా దీవించినాడు. యెహోవా నేను పాదము పెట్టిన చోటెల్లో కూడా నిన్ను దీవించినాడు. కాబట్టి ఆ దీవెనలో నుండి నా కొరకు, నా ఇంటి వారి కొరకు నేనెప్పుడు సంపాద్యం సంపాదించుకుంటున్నాను, ఏమీ లేదు అని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యాకోబు దీవింపబడ్డాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వారిని దీవిస్తూ ఉన్నాడు. దేవుని అభిషేకం పొందిన వారు ఎక్కడికి వెళ్ళినా వారిని ఎవరు వారికి సహకరించినా, వారికి సహాయం చేసినా దేవుడు వారిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబిమేలెకు రాజు అబ్రహాము షారాలు వారి యొక్క గెరారులో ఉన్నప్పుడు, వారి యొక్క గృహంలోకి తీసుకొని వెళ్ళినప్పుడు అబిమేలెకు రాజుతో దేవుడు మాట్లాడతాడు. ఆయన ప్రవక్త సుమి అతని భార్యను ముట్టుకుంటే నువ్వు చచ్చినోడివే అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత అక్కడ కూడా అబ్రహాము దీవింపబడతాడు.
అభిమేలకు రాజు ఆ కాలంలో 1,000 రూపాయలు ఇచ్చినాడట. ఇప్పుడైతే 1,00,000 రూపాయలు కావచ్చు ఈ కాలంలో అయితే. ఆ కాలంలో 1,000 రూపాయలు అబ్రహాం కాలంలో 1,000 రూపాయలు అంటే మాటలు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ దాసులు దాసీలు ఎడ్లు గొర్రెలు మేకలు మందలు ఇవన్నీ కూడా ఇచ్చి పంపించినాడు. ఎందుకు? అబ్రహామును దీవించినాడు కాబట్టి దేవుడు అభిమేలకును కూడా దీవించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అబ్రహాంతో చెప్తాడు 12వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో 2వ వచనాలలో, అబ్రహామా నిన్ను దీవించు వారిని నేను దీవించదను, నిన్ను దూషించు వారిని నేను శపించదను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అవును, ఈ కాలంలో కూడా కొంతమంది సేవకులు అంటే లెక్క లేకుండా తిడుతూ ఉన్నారు. అడ్డమైన మాటలు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. దేవుడు వారికి తగిన శాస్తి చేస్తాడు. అదైతే నాకైతే తెలుసు, దేవునికి మహిమ కలుగును చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరినైతే సేవకులను దీవిస్తూ ఉన్నాడో వారిని దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ లాబానును దీవించినాడు యాకోబును బట్టి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 39వ అధ్యాయంలో యోసేపును మనం చూడవచ్చు. యోసేపు కూడా దీవింపబడుతున్నాడు. 39:5 ఇక్కడ చూడండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఐగుప్తుని ఇంటిని, ఆ పోతిఫర్ ఇంటిని దీవించేస్తున్నాడండి దేవుడు. ఎలా దీవిస్తున్నాడు? యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. సమస్తం మీద ఉండాలండి. నువ్వు ఎక్కడుంటే అక్కడ మొత్తం బ్లెస్సింగ్ కావాలి అంతే. ఇల్లు దీవింపబడాలి, అన్నీ దీవింపబడాలి అంతే. దట్ ఈస్ అ బ్లెస్సింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 23వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశెను. యోసేపు ఏది చేస్తే అది బ్లెస్ అయిపోతుంది, ఏది ముట్టుకుంటే అది ఆశీర్వదింపబడుతున్నది. ఎక్కడుంటే అక్కడ, జైల్లో ఉంటే జైల్లో కూడా దీవింపబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం చూడండి. సామెతలు 3:9. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అతని రాబడి అంతటిలో ప్రథమఫలమును అతని ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. దేవుని సేవకులకు చేసే ఏ పనిలో కూడా దేవుడు దీవించకుండా ఉండడండి. నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం కలగజేస్తాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక్కటిస్తే దేవుడు 1,000 ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కూడా ఈ యొక్క సిరీస్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇంకొక 10 రోజుల తర్వాత ఆశీర్వాదములను గురించి చెప్పబోతున్నాను. దాదాపు 200 రకాలైనటువంటి ఆశీర్వాదములను దేవుడు ఎలాగో దీవింపబోతున్నాడో, ఆ యొక్క వాగ్దానాలతో కూడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ రూట్ కాజెస్ నేను మొత్తం చెప్పబోతున్నాను. బ్లెస్సింగ్స్ గురించి చెప్పబోతున్నాను. దయచేసి మీరందరూ కూడా దాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలని, దీవింపబడాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, మలాఖీ గ్రంథము 3:10 చూసినట్లయితే దేవుడు అద్భుతంగా దీవిస్తాడండి. హల్లెలూయా. 3:10 మలాఖీ 3:10. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి 10వ భాగము ఇచ్చి తీసుకొని వచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదును. పట్టజాలనంత, హల్లెలూయా. నువ్వు పట్టలేవండి, కౌంట్ చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా విషయంలో కూడా కొంతమంది సహాయం చేస్తున్నారు. దేవుడు కూడా వారందరినీ పట్ట జాలనంత కొలుచుట అసాధ్యమైన రీతిగా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, తన సేవకులకు చేసినది మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఆయన చూచుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము యెహోవా
ఉబేదేదేమును ఎలాగూ ఆశీర్వదించినాడో, అతనిని, అతని ఇంటి వారిని, అతనికి కలిగిన సమస్తమును ఎలాగూ దీవించినాడో అలాగూ దేవుడు మనందరిని దీవించాలని మనమందరం కోరుకుందాము. దేవుడు అలాగూ దీవిస్తాడు. కాబట్టి మనం దేవుని యందు మన నమ్మకం ఉంచి ముందుకు సాగినప్పుడు దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి ఈ దినపు వాగ్దానం మాకు దయచేసినావు. ఉబేదేదేము ఇంటిని, అతని ఇంటికి కలిగిన తన ఇంటి వారినందరినీ, తనకు కలిగినదంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సందేశం వినిచున్న మా ప్రియులనందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మతో అభిషేకించండి, మీ మహిమ కార్యములు, అద్భుత కార్యములు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక. మరి యొక్క వాక్యము ద్వారా మనము రేపు మరి యొక్క సందేశం ద్వారా బలపరచబడదాం. భయపడకమనే యొక్క సిరీస్లో మళ్ళీ మనం కలుసుకునే పర్యంతం వరకు దేవుని కృప క్షేమంలో మనకు తోడుగా ఉండి నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్.